ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం వివిధ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు సీఎం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 6న ప్రకాశం జిల్లాలో, ఈ నెల 7న అనకాపల్లిలో పర్యటించనున్నారు. 10వ తేదీన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం వివిధ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు సీఎం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 6న ప్రకాశం జిల్లాలో, ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారు. 10వ తేదీన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం వివిధ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు సీఎం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రకాశం జిల్లాలోను, ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారు. 10వ తేదీన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం వివిధ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు సీఎం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రకాశం జిల్లాలో, ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారు.
పదో తేదీన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, ముందు మేనిఫెస్టోకి ఇప్పటి మేనిఫెస్టోకి ఏమైనా మార్పులు ఉన్నాయా? కొత్తగా జిల్లా పర్యటనలో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు త్వరలో జరిగినటువంటి నేపథ్యంలో ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరోవైపు కానటువంటి ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రధానంగా రేపు నుంచి కూడా జిల్లాల పర్యటనకు సీఎం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రేపు ముందు విశాఖ జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతూ ఉన్నారు. విశాఖ జిల్లాలో రాజస్థాన్ గు రిసార్ట్స్లో వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు. ఈ సమావేశానికి దాదాపు 2000 మంది హాజరు కానున్నట్టు తెలుస్తూ ఉంది. విజన్ విశాఖ పేరుతో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనడంతో పాటు దాదాపు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా నెల 6వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో వెలిగొండ సమ్మేళనను ప్రారంభించబోతూ ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తున్నారు. అలాగే 7వ తేదీన అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారు. అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు. ఇంకా ఈ నెల 8వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటిస్తూ ఉన్నారు, పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక ఈ నెల 10వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో 4వ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. బాపట్ల జిల్లా మేదరపట్ల వద్ద ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన పైన కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ఎన్నికల ముందు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో హామీలు దాదాపుగా 99% పైగా అమలు చేశామని ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని ఆకర్షణీయమైనటువంటి అంశాలకు సంబంధించి పథకాలకు సంబంధించి కేబినెట్ లో రూపకల్పన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా ఇది రైతులకు కానీ మహిళలకు యువతకు ఈ కేబినెట్ ఈ మేనిఫెస్టోలో ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకు ఏదైతే రైతులకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారో దీన్ని మరికొంత పెంచే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు అమ్మఒడి నిధులకు సంబంధించి కూడా కొంత పెంచే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. పెన్షన్ అంశానికి సంబంధించి కూడా గతంలో 3000 వరకు పెన్షన్ పెంచుకుంటూ వస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే జనవరి నుంచి 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రానటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ కూడా మరికొంత పెంచే అవకాశం ఉన్నట్లయితే వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఎక్కింది 100% రాష్ట్ర ప్రభుత్వం భరించే అంశాలు కూడా మళ్ళీ మేనిఫెస్టోలో రిపీట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మిగిలినటువంటి అంశాలపై కూడా సీఎం కసరత్తు చేస్తున్నారు. 10వ తేదీన జరిగితే సిద్ధం బహిరంగ సభలో వీటన్నింటినీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.